1984లో నరసింహం బాలకృష్ణ సోలో హీరోగా మొదటి బ్లాక్ బస్టర్ ని చూశారు. ఈ సినిమాతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా మంగమ్మ గారి మనవడు. ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమాలు చేసేందుకు నిర్మాతలు ఎగబడేవారు. బాలకృష్ణ అంటే మినిమం గ్యారెంటీ లాభాలు అని ఫిక్స్ అయిపోయారు. మంగమ్మ గారి మనవడు సినిమా లాభాలు రూపాయికి 10 రూపాయలకు పైగా వచ్చాయి. పెట్టిన పెట్టుబడికి ఊహించని లాభాలు వచ్చాయి. 13 లక్షల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని ఈ సినిమా 4 కోట్ల వసూలు రాబట్టింది. 500 రోజులకు పైగా ఒక థియేటర్లో ఆడింది. ఈ రికార్డు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఈ సినిమాతో మొదలైన బాలకృష్ణ హవా, ఆ తర్వాత 1985లో బాలకృష్ణ నుంచి వచ్చిన సినిమాలు అనుకున్న స్థాయిలో రంజింప చేయలేదు. ఆ తర్వాత సంవత్సరం 1986 మాత్రం బాలకృష్ణ కెరియర్లో ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ సంవత్సరంలో 6 హిట్ సినిమాలు అందించారు బాలయ్య. ఆ సినిమాలు సీతారామ కళ్యాణం, అపూర్వ సహోదరులు, కలియుగ కృష్ణుడు, దేశోద్ధారకుడు, అనసూయమ్మ గారి అల్లుడు, ముద్దుల కృష్ణయ్య. ఆ తర్వాత 1987లో కూడా బాలయ్య పర్వాలేదనిపించే సినిమాలు విడుదల చేశారు. ప్రెసిడెంట్ గారి అబ్బాయి, రాము, సాహస సామ్రాట్, భార్గవ రాముడు, భానుమతి గారి మొగుడు, అల్లరి కృష్ణయ్య, మువ్వగోపాలుడు, ఇలా 7 సినిమాలు వచ్చాయి. వీటిలో మువ్వగోపాలుడు బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. రాము సినిమా కూడా మంచి కుటుంబ కథా చిత్రంగా సూపర్ హిట్ అయింది. ఇక 1988లో వచ్చిన సినిమాలు దొంగరాముడు, ఇన్స్పెక్టర్ ప్రతాప్, రాముడు భీముడు, రక్తాభిషేకం, భారతంలో బాలచంద్రుడు, తిరగబడ్డ తెలుగు బిడ్డ. వీటిలో ఇన్స్పెక్టర్ ప్రతాప్, రక్తాభిషేకం సినిమాలు హిట్ అయ్యాయి. రాముడు భీముడు సినిమా బాగానే ఉంది కానీ యావరేజ్గా నిలిచింది. బాలకృష్ణ యాక్టింగ్ మాత్రం ఇరగదీశారు రాముడు భీముడు సినిమాలో. కోడి రామకృష్ణ, బాలకృష్ణ కాంబోలో వచ్చిన ఏకైక ఫ్లాప్ సినిమా భారతంలో బాలచంద్రుడు. ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేదు. తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమా విషయంలో హీరో డైరెక్టర్ ఇద్దరికి ఇష్టం లేకుండానే ఈ సినిమాను తీశారు. కోదండ రామిరెడ్డికి నచ్చని స్టోరీ, బాలకృష్ణకి కూడా పెద్దగా నచ్చలేదు. కేవలం ఎన్టీఆర్ గారి కోసం ఆయన మాట కాదనలేక నటించారు బాలయ్య. ఈ సినిమా ఫ్లాప్గా మిగిలింది. ఇక ఇన్స్పెక్టర్ ప్రతాప్ విషయానికి వస్తే, నష్టాల్లో కూరుకుపోయిన ఒక నిర్మాత కోసం తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని నటించారు బాలకృష్ణ. ఈ సినిమా హిట్ అవ్వడంతో నిర్మాత వై హరికృష్ణ తన అప్పులన్నీ కట్టేసుకున్నాడు. ఇక రక్తాభిషేకం విషయానికి వస్తే సినిమా బాగుంది. విజయవాడలో కొన్ని అనుకోని సంఘటనల వల్ల అల్లర్లు చెలరేగడంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల కాస్త స్లో రన్ అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ సినిమా పుంజుకోవడంతో సినిమా హిట్గా నిలిచింది. అయితే 1988 బాలయ్యకి 1986 రేంజ్లో మాత్రం తృప్తినివ్వలేదనే చెప్పాలి. ఏది ఏమైనా 1980s 1990s బాలకృష్ణ ఓ రేంజ్లో ఫుల్ ఫామ్లో ఎక్కువ సినిమాలతో దూసుకుపోయేవారు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.